वेलकम बैक टू माय चैनल कार्तिका इट्स नेनु मी कार्तिका ई वीडियो लो गुंटूर टाउन की दग्गरलो उंडे उप्पलपाडु पक्षुल केंद्रान्नी चूसेद्दाम క్లోజ్ చేస్తుంది ప్రెజెంట్ కానీ అక్కడ వ్యూ పాయింట్స్ నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది నేను చూపిస్తాను గుంటూరుకి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట ఉప్పలపాడు బర్డ్ శాంక్చరీ వావ్ ఎన్ని బర్డ్స్ ఉన్నాయో ఈ వలస పక్షులు ఆస్ట్రేలియా నుండి సైబీరియా నుండి ఎక్కువగా వస్తూ ఉంటాయి 50 ఏళ్ల క్రితం నుండే ఇక్కడికి పక్షులు రావడం మొదలెట్టాయి మొదట్లో అయితే జస్ట్ ఒకటి రెండు టైప్స్ మాత్రమే వచ్చేవంట కానీ ఇప్పుడు పాతిక రకాల పక్షుల దాకా వస్తాయంట శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ నుండి కూడా ఇక్కడికి కొన్ని చిన్న రకాల పక్షులు వస్తూ ఉంటాయి బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను ఎన్ని బర్డ్స్ ఉన్నాయో చూడండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి మార్చ్ వరకు ఇక్కడికి పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి గుంటూరు డివిజన్ అటవీ శాఖ ఇక్కడ వలస పక్షులని ఎంతో బాగా రక్షిస్తున్నారు అలాగే ఇక్కడ గ్రామస్తులు కూడా చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు ఈ పక్షుల వల్లే ఉప్పలపాడుకు ఇంత పేరు వచ్చిందని ఇక్కడ గ్రామస్తులు ఈ చెరువు కొంచెం కలుషితం అవుతున్నా కానీ ఈ పక్షులని జాగ్రత్తగా చూసుకుంటున్నారు కానీ ఇంకొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందనిపించింది నాకు మన ప్రభుత్వం ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేస్తే ఇది ఇంకా పెద్ద పర్యాటక కేంద్రంగా అవుతుందని నాకు అనిపించింది ఉప్పలపాడు పక్షుల కేంద్రం గుంటూరు నుండి తెనాలికి వెళ్లే దారిలో ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే గుంటూరు నుండి తెనాలికి వెళ్లే ఆర్టీసీ బస్సెస్ ఎక్కి ఉప్పలపాడులో దిగి వెళ్ళొచ్చు లేకపోతే మీ ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు ప్రెజెంట్ అయితే కరోనా వల్ల క్లోజ్ చేసింది కానీ ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 30 రూపీస్ ఉంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి టు కార్తికైట్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్